ఇన్నిల పేపర్ల చూసినా మన కాంగ్రెస్ పార్టీ సోదరులు వాళ్ళట 13 నాడు జలదీక్ష చేస్తారట వచ్చి నర్మాల చెరువు ఎందుకు ఎండిపోయిందో వాళ్ళు వచ్చి బాధపడి మనకు చెప్పిపోతారట ఎట్లున్నది కథ అంటే ఎనకటికి ఒకసారట ఒక ఊళ్ళే నక్కలన్నీ కలిసి సంతాప సభ పెట్టనేట నక్కలు ఎందుకు పెట్టనేరా సంతాప సభ అని చెప్పి ఆయనతో పెద్ద మనిషి ఆ ఊళ్ళో పెద్ద మనిషి అడిగినట అరే మీరెందుకు పెట్టిరా భయ్ నక్కలన్నీ కలిసి సంతాప సభ అంటే నక్క చెప్పినాడు ఒక పెద్ద నక్క అయ్యా మరి కుందేళ్ళన్నీ చచ్చిపోయినాయి అందుకనే సంతాప సభ పెట్టినామన్నాడు అవురా వారి తినదే మీరా కుందేళ్ళను మరి మీరు సంతాప సభ పెట్టుడేంద్రా అంటే ఇక చెప్తామా ఇక చెప్పేదో ఆగం చెప్తాం మేము కుందేళ్ళు లేవని సంతాప సభ పెడుతున్నాం ఇలా మీరు ఒక్కటి ఆలోచన చేయాలి నర్మాల చెరువు నిండలేదు అపర్మానే రెండిపోయిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పరిశీలన చేస్తారట ఏమన్నా సిగ్గున్నదా వీళ్ళకు మీరు ఎన్ని రోజులు అధికారం ఇచ్చిన వీళ్ళకు 60 ఏళ్ళు అధికారం నిర్వహించిన వాళ్ళు 6 ఏళ్లలోనే కేసీఆర్ గారు గోదావరి నీళ్లు తెచ్చి బదనకల్ చెరువు నింపితే 6 ఏళ్లలోనే కేసీఆర్ గారు తెచ్చి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్ల మీద గంగను భూగర్భ గంగను పైకి తెస్తే అది చూసి ఓర్వలేక మన చెరువులు నిండుతుంటే మన పొలాలు వండుతుంటే వాళ్ళ కడుపులు మండుతున్నాయి వాళ్ళ కళ్ళు ఎర్రబడుతున్నాయి మన కులాలు పచ్చబడుతుంటే వాళ్ళ కళ్ళు ఎర్రబడుతున్నాయి అది చూసి ఓర్వలేక ఇవాళ వచ్చేట సంతాప సభలు పెడతారట ఎవరని మోసం చేస్తారు ఇన్ని రోజులు ఇయ్యకుండా ఈ రోజు మళ్ళీ వచ్చి కేసీఆర్ గారు ఇది చేయలే అది చేయలే 60 ఏళ్లలో మేము చేయండి కేసీఆర్ 6 ఏళ్లలో చేసిండని ఒక కోపం ఒక కసి ఒక ఈర్షతోని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు ఉన్నప్పుడు పెన్షన్ అన్న చక్కగా ఇచ్చిండ్రా 200 రూపాయల పెన్షన్ ఇలా కేసీఆర్ దాన్ని పెంచి 10 రెట్లు పెంచి 2000 పెన్షన్ ఇస్తే ఓర్చలేరు దయచేసి మీరు ఆలోచన చేయాలి ఎన్నడూ రైతుకు సాయం చేయని వాళ్ళు గతంలో రైతును రాబందు లెక్క పిక్క తిన్నోళ్ళు ఈరోజు రైతు బంధు మీద మాట్లాడుతున్నారు దయచేసి ఆలోచన చేయండి ఇప్పుడు ఏ ఎలక్షన్ లేదు ఇంకా 4 ఏళ్ల దాకా ఎలక్షన్ లేదు ఆలోచన చేయాలి మీరు దయచేసి పనిచేసేటోళ్లకు మీరు దీవించాలి పనిచేసేటోళ్లకు మద్దతు ఇవ్వాలి పనిచేసేటోళ్లకు చెప్పాలి బాగా పనిచేస్తున్నారు చేయని చెప్పి ఒక ప్రోత్సాహం ఇచ్చే మాట మాకు చాలు దయచేసి మిమ్మల్ని అందరినీ కొడుతున్న గ్రామంలో ఉండే మా సోదరులను ప్రజాప్రతినిధులను ఏ రాజకీయాలు ఇప్పుడు అవసరం లేదు వాళ్ళు తిడితే కూడా మనం దీవెన లెక్కన తీసుకుందాం వాళ్ళు తిట్టినా సరే పర్వాలేదు మీరు చాలా మంచోళ్ళనే చెప్దాం కానీ మోసపోవద్దు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిండ్రు ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుందో బేరీ చేసుకోవాలి ఆలోచన చేయాలి ఈరోజు బదనకల్లో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం ఇంకా చాలా పనులు బదనకల్లో ఇప్పటికే అయినాయి అవి కూడా ఒకసారి మీకు చెప్పవలసిన అవసరం ఉన్నది బదనకల్ గ్రామం వేణుగోపాలస్వామి గుడి నుంచి ఇప్పటికే 1 కోటి 28 లక్షల రూపాయలు బీటీ రోడ్డుకు మంజూరైనవి పని కూడా పూర్తయింది ఇబ్రాహీంపూర్ నుంచి బదనకల్ గ్రామానికి 1 కోటి 35 లక్షలతో రోడ్డు బదనకల్ నుంచి జిల్లాల ముస్తాబాద్ వరకు అయితే మరి ఇడ్రిక్ రోడ్డు అదొక 2 కోట్ల 49 లక్షలు అదే మాదిరిగా బంజర్పల్లి వరకు ఉన్న రోడ్ ఏదైతే ఉన్నదో 1 కోటి 32 లక్షలు ఇంకా చాలా ఉన్నాయి ముర్రాపూర్ పోయే రోడ్డు కానీ ఇంకా సంఘాలు రజక సంఘం రెడ్డి సంఘం ఎస్సీ మాల ఇవన్నింటికి కూడా డబ్బులు మంజూరు చేసుకున్నాం నాకంటే బాగా మీకే తెలుసు అయితే ఒక్క మాట మీకు చెప్పాలా ఈరోజు చెరువుల విషయమే తీసుకుంటే ఇప్పటికే బదనకల్లో పులి చెరువు ఊర చెరువు నిండినాయి ఇప్పుడు